సర్వసత్కార్యాలు నరశింపచేసే దుష్కార్యం షిర్క్ షిర్క్ ఎంత ఘోరమైన పాపం అంటే ఇదే స్థితిలో గనక ఎవరైనా చనిపోతే అల్లాహుతహాలా ఇన్నటికీ అతన్ని క్షమించడు మరియు అతనిపై శాశ్వతంగా స్వర్గం నిషిద్ధమైపోతుంది మనిషి తప్పకుండా ప్రతీ రకమైన షిర్క్ నుండి తోబ చేయాలి అల్లాహకు అత్యంత అసహ్యకరమైన పాపం అంటే ఇదే అల్లాహ సురనిస ఐదు నంబర్ నలభై ఎనిమిదిలో షిర్క్ గురించి ఇలా హెచ్చరించాడు నిశ్చయంగా అల్లాహుతాలా ఆయనతో పాటు మరొకరిని భాగస్వామిగా చేయడాన్ని ఇంతమాత్రం క్షమించరు ఈ భాగస్వామ్యం షిర్క్ తప్ప వేరే ఏ పాపాన్నైనా తాను కోరిన వారి గురించి క్షమించవచ్చును మరియు షిర్క్ ఎంత ఘోరమైన పాపం అదే ఆయతిలో ఉంది

ఒక మహాభయంకరమైన ఘోర పాపానికి పాల్పడిన వాడైపోతాడు అందుకని మనం షిర్క్ నుండి చాలా దూరం ఉండాలి ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి అల్లాహుతాల షిర్క్ను ముమ్మాటికీ క్షమించడు అని ఏదైతే చెప్పడం జరుగుతుందో ఆ మనిషి షిర్క్ చేసే వ్యక్తి బ్రతికి ఉండి తోబా చేసుకుంటే కూడా మన్నించడు అని భావం కాదు ఎవరైతే షిర్క్ స్థితిలో చనిపోతారో వారిని మన్నించడు కానీ ఎవరైతే బ్రతికి ఉన్నారు తోబా చేసుకున్నారు షిర్క్ను వదులుకున్నారు తౌహీద్పై వచ్చేశారు ఏకైక అల్లాహ్ను నమ్ముకొని అతని ఆరాధనలో ఎవరిని భాగస్వామిగా చేయడం లేదు వారు తోబా చేశారు తోబాను అల్లా తప్పకుండా స్వీకరిస్తాడు ఇదే సూర్య నిసా ఆయత్ నంబర్ నూట పదహారులో అల్లాహు ఇలా హెచ్చరించాడు నిశ్చయంగా అల్లాహు ఆయనతో పాటు సిరికు చేయడాన్ని ఎంత మాత్రం క్షమించడు మరియు అది తప్ప ఇతర పాపాలు చేసిన వారిలో తాను కోరిన వారిని క్షమిస్తాడు మరెవరైతే మరెవరైతే అల్లాతో పాటు ఇతరులను భాగస్వాములిగా చేస్తున్నారో అతను సన్మార్గం నుండి దూరమై మార్గ భ్రష్టత్వంలో ఎంతో దూరం వెళ్ళిపోయాడు ఎందుకు ఇలా మార్గ భ్రష్టత్వంలో దూరం వెళ్ళిపోతూ ఉండేడానికి బదులుగా సన్మార్గం వైపునకు వచ్చేసేయాలి తౌహీదును స్వీకరించాలి సృష్టిలో ఎవరు ఎంత గొప్పవారైనా ఎంత పెద్ద హోదా అంతస్తులు కలవారైనా చివరికి ప్రవక్తలైనా కానీ వారికంటే గొప్పవారు ఎవరుంటారు అండి వారి నుండి కూడా షిర్క్ లాంటి పాపం ఏదైనా జరిగిందంటే తాలా వారి పుణ్యాలను సత్కార్యాలను తుడిచిపెడతా అని హెచ్చరించాడు వాస్తవానికి ప్రవక్తల ద్వారా ఎన్నడూ షిర్క్ జరగదు ప్రవక్తలందరూ కూడా చనిపోయారు వారు షిర్క్ చేయలేదు కానీ ఈ హెచ్చరిక వారి ప్రస్తావన తర్వాత ఈ హెచ్చరిక అసలు మనకు హెచ్చరిక

నీవు గనక షిర్క్ చేస్తే నీ సర్వ సత్కార్యాలు వృధా అయిపోతాయి మరియు పరలోకాన నీవు చాలా నష్టంలో పడిపోయిన వారిలో కలుస్తావు అల్లాహు అక్బర్ ఎందుకు మహాశివులారా సృష్టికర్త ఒకే ఒక్కడు మనందరినీ సృష్టించినవాడు భూమి ఆకాశాన్ని సృష్టించినవాడు ఈ సృష్టి అంతటిని సృష్టించినవాడు ఒక్కడే మరి ఆయన ఒక్కని ముందే మన తల వంచుతే ఆయన ఒక్కని ముందే మనము నమాజు చేస్తే ఆయన ఒక్కనితోనే మన కష్టాల గురించి మురపెట్టుకుంటే ఎంత బాగుంటుంది ఎంత న్యాయం ఉంటుంది మనం కూడా ఇలాంటి శిక్షల నుండి ఎంత రక్షింపబడతాము రండి సోదరులారా చిరుకును వదులుకోండి మహాఘోరమైన పాపం అల్లా క్షమాపణ అనేది మనకు ప్రాప్తి కాదు మరియు అదే స్థితిలో చనిపోయామంటే శాశ్వతంగా నరకంలో కాలడంతో పాటు మన సత్కార్యాలు ఏమైనా ఉంటే అవి కూడా నశించిపోతాయి వాటి ఏ లాభం మనకు పరలోకంలో దొరకదు అందు గురించి ప్రతీ వ్యక్తి అన్ని రకాల షిర్క్ నుండి దూరం ఉండాలి షిర్క్ యొక్క దరి దాపులకు కూడా తాకకుండా ఉండాలి